నెల్లూరు నగరంలో వరదల కారణంగా పెన్నా నది పరివాహక ప్రాంతాలు నీట మునిగి కొన్ని ఇళ్ళు కూలిపోతే మరికొన్ని ఇళ్ళల్లో సామాన్లు వరదలకు కొట్టుకుపోగా గృహోపకరణాలు దెబ్బతిన్నాయి. ఇళ్ళు కోల్పోయిన ప్రజలు నిరాశ్రయులయ్యారు. అయితే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం కేవలం 2,000 రూపాయలు మాత్రమే పరిహారం అందించి చేతులు దులుపుకుంటుందని నెల్లూరు నగర టీడీపీ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వ్యాఖ్యానించారు. నెల్లూరు నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వైఫల్యంతోనే అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు తెగిపోవడంపై పార్లమెంటులో కూడా చర్చ జరిగిందని, ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ స్వయంగా పార్లమెంటులో తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రాజెక్టు తెగిపోవడంపై ప్రపంచ దేశాలు కేస్ స్టడీ చేస్తున్నట్లు షెకావత్ వెల్లడించినట్లు తెలిపారు. జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇరిగేషన్ శాఖలో ఓనమాలు కూడా నేర్చుకోలేదని ఎద్దేవా చేశారు. ఇసుక దోపిడీ కారణంగా పెన్నా నదిలో కట్టలు తెగిపోయి వరద నీరు ఊళ్లల్లోకి వచ్చి ప్రజలకు తీవ్ర నష్టం సంభవించినట్లు వెల్లడించారు. ఇది వైసీపీ నేతల వైఫల్యమన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చాక వరదలతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారిందని తెలిపారు. మొన్న వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డికి మంత్రి అనిల్ పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి కృతజ్ఞమైన సానుభూతిని పొందినట్లు తెలిపారు. బాధితుల బాధలను చెప్పుకోనివ్వకుండా సెల్ఫీలకు పరిమితమైనట్లు దుయ్యబట్టారు. ఇక 5 రోజుల్లో వరద బాధితులకు పూర్తి సహాయక చర్యలు అందించి ప్రతి ఇంటికి 15,000 నుంచి 50,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. డిజాస్టర్ అయినా నోటుపారుదల శాఖలో మాత్రం సూపర్ సక్సెస్. దాంట్లో నో డౌట్. ఆయన నోటుతో ఏం మాట్లాడతాడు, ఎన్ని అబద్ధాలు చెప్తాడు, ఎంతమందిని తిడతాడు, సాయంత్రానికి ఆయనే మర్చిపోతాడు. ఒకప్పుడు పోలవరం కాంక్రీట్ పనుల్లో గిన్నీస్ బుక్ రికార్డ్ ఎక్కితే నేడు అన్నమయ్య ప్రాజెక్ట్ మీద ఉంచేసి ఎంతోమంది ప్రాణాలు తీసి కోట్లాది రూపాయల నష్టానికి చేతగాని ఈ మంత్రి అనిల్ కుమార్ కారపడేయడని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదే అన్నమయ్య గేట్లు ముందే తెరిచుంటే ఆ కింద 50 టిప్పర్లు ఉన్నాయి, అవి మునిగిపోతాయని ప్రజలు ప్రాణాలు తీసిన ఘనత అనిల్ కుమార్ యాదవ్ గారిని ప్రాధాన్యం అడుగుతున్నా. ఆ టిప్పర్లు ఎవరి? రామచంద్రారాయుడు మంత్రి, అనిల్ కుమార్ యాదవ్. వీరిద్దరు టిప్పర్లు రక్షించుకునేదానికి పేదలు ప్రాణాలు తీస్తారు ఈరోజు. అదే రకంగా చూస్తే ఈ ప్రాజెక్టు తెగింది ప్రపంచ దేశాల్లో కూడా అందరు చర్చి మొత్తం చర్చించి ఒక కేస్ స్టడీ చేసే పరిస్థితి వచ్చింది. అసలు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాజెక్టు ఎందుకు తెగింది, దానిలో ఉన్న నీళ్ళని ఎందుకు పోయాయి, ఇన్ని ప్రాణాలు ఎందుకు తెగినాయి అని సాక్షాత్ పార్లమెంట్లో మంత్రి షెకావత్ గారు చెప్పారంటే ఇంతకన్నా పనికి మారిన మంత్రి ఈ ఆంధ్ర ఈ దేశంలో ఉన్నాడని అడుగుతున్నా. ఒకే ఒకటి, మీ నిజంగా పేదల కోసం మీరు పనిచేసేవాడు అయితే నీ కాడు ఇప్పటికి 2,000 కోట్లు సంపాదించున్నావు. ఇప్పటికీ ముఖ్యమంత్రి చేత ఇంటికి అర్జెంటుగా 15,000 ఇప్పించి ఎస్టిమేషన్ ఇప్పించి ఇళ్లలో ఏం కాలిపోయింది, ఏం పగిలిపోయింది, ఏ ఇల్లు పడిపోయినాయో 50,000 నుంచి 100,000 వరకు పరిహారం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. నువ్వు నీటిపారుదల మంత్రివి కాదు, ధనార్జన పారుదల మంత్రి. ధనార్జన మంత్రి నువ్వు, నీకు నోటు పారుదల మంత్రి ఉంది, ధనార్జన మంత్రి ఉంది. ఏమి ఇప్పించావు ప్రజలకి, ఏమి ఇచ్చావు ప్రజలకి? ఏమీ లేదు, శూన్యం. మేము పోతే అల్లాడిపోతున్నారు. 2,000 బిల్లు కట్టుకుంటారా? 2,000 ఫ్రిడ్జ్ కొనుక్కుంటారా? 2,000కి స్టవ్ కొనుక్కుంటారా? 2,000కి ఇంట్లో మంచాలు కొనుక్కుంటారా? ఏమొస్తాయండి 2,000కి? నీకేమో 20 కోట్లతో ఇల్లు నిర్మాణాలు చేసుకోవాలా, పేదవాడు ఇల్లు కట్టుకోకూడదా?
సిగ్గుందా? మునిపే రెండు ప్లాట్లు ఇచ్చావు, సిగ్గుందా నీకు? ఇదే ప్రజలు మోసం చేసేది? రాజకీయాలకు దొంగ ఓట్లు వేసుకునేది కాదు, రాజకీయాలంటే దొంగ పాత్రలు మార్చేది కాదు, ప్రజాసేవ చేసేది నేర్చుకోండి. ఇప్పటికైనా మీరు టైం ఇస్తున్నాం, 5 రోజులు టైం ఇస్తున్నాం ఈ ప్రభుత్వానికి. మర్యాదగా భగత్ సింగ్ కానీ కానివ్వండి, వెంకటేశ్వరం కానివ్వండి, ఇస్లాం ప్లాట్ కానివ్వండి, గాంధీ గిరిజన కాలం కానివ్వండి, స్టౌబిడి కాలం కానివ్వండి, ఇంకా వచ్చి వార సెంటర్లో కానివ్వండి, అదే రకంగా పొట్ల కట్టు కానివ్వండి, అదే రకంగా 2 కులాల సెంటర్ కానివ్వండి, ఈద్గా పెట్ట కానివ్వండి, ఇవన్నీ కూడా ఎన్ని మునిగిపోయినాయో నిలిగిపోయాయో 50,000 నుంచి 1,00,000 రూపాయలు పరిహారం అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వినూత్న రీతిలో నిరసన తెలియజేస్తామని తెలియజేస్తున్నాం. లేకుంటే ప్రజాగ్రామంలో అనిల్ కుమార్ యాదవ్ కొట్టుకోకపోక తప్పదని కూడా హెచ్చరిస్తున్నాం. చెప్పాడు, పోయిన సంవత్సరం వరదలు వచ్చినప్పుడు ఇంటికి 500 ఇచ్చాడు, ఒక మనిషికి ఇచ్చి పరివాహ ప్రాంతానికి గోడలు కడతాను 100 కోట్లతో అన్నాడు గత సంవత్సరం. మళ్ళీ మర్చిపోయాడు పాపం. మళ్ళీ ఈ సంవత్సరం ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఆయన చెప్పించింది ఏం లేదు. నేను అనుకున్నాను ఈ ముఖ్యమంత్రి వచ్చాడు గతంలో చంద్రబాబు లాగా ఇల్లు తడిస్తే 3,000, ఇల్లు పడిపోతే 35,000 50,000 ఇస్తారేమో, దానికి ముఖ్యమంత్రి గారు స్వయంగా వస్తున్నారేమో అనుకున్నాను. తీరా చూస్తే ఆయన పిక్నిక్ వచ్చినట్టు వచ్చి గ్రీన్ కార్పొరేట్ మీద తిరిగి పెయిడ్ ఆర్టిస్ట్ చేత మాట్లాడించుకొని అప్పో అనిలన్న మా సహాయపడ్డాడు, అప్పో జగనన్న మాకు 2,000 ఇచ్చాడు. ఒక్క ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రానిలేదు. సిగ్గులేదా మీకు? వాలంటీర్లు పెట్టి పోలీసులు పెట్టి ప్రజలు నిజాలు చెప్పేదానికి కూడా వాళ్ళకి ఒక అర్హత లేకుండా చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. చేతులు దుడుక్కొని దానికి ఒక 20 మంది తయారు చేసి